భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామ పంచాయతీలో సోమవారం టీఆర్ఎస్ సీనియర్ నేత బిర్రం వెంకటేశ్వరరావు కరోనా సమయం లాక్డౌన్ కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులతో కలిసి పేద బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు అనేక సార్లు అశ్వరావుపేట మండల వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు తిరిగి కరోనా బారిన పడిన కుటుంబాలకు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేశారు. వారి సేవలకు తగిన ఫలితం దక్కింది. టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. బిర్రం నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం గ్రామ పంచాయతీలో గల ఉమా ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శాలువా కప్పి ఘనంగా పూల బొక్కలు అందజేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మురళి, ఎంపీటీసీ మారుతి లలిత, దురదపాడు ఎంపీటీసీ రాజులు, పుట్టరాజులు, హరిప్రసాద్, సతీష్, వరలక్ష్మి, రాజశేఖర్, శ్రీను, రామారావు, నాగేంద్రరావు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.